ధర్మమిత్రులారా, నా పేరు మామిళ్ళపల్లి భారతి. ధర్మ చూసిన ప్రసారాలను ఆదరిస్తున్న శ్రోతలకు ధన్యవాదములు. ఈరోజు కథానిక ధర్మ చూసిన ప్రసారాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక కథను తెలుసుకుందాం. ఒక పోలీసు ఒక దొంగను పట్టుకుని జైల్లో పెట్టాడు. లోపల దొంగ, బయట పోలీసు కాపలాగా ఉన్నాడు. దొంగ నిద్రలోకి జారుకున్నాడు, కలగన్నాడు. కలలో తాను పోలీసు, దొంగతనం చేస్తున్న ఒక దొంగను చూసి పట్టుకొని, వెదవా, దొరికిపోయావురా అని గట్టిగా అరిచాడు. మగత నిద్రలో ఉన్న పోలీసు కలగంటూ ఒక చోట లంచం తీసుకుంటున్నాడు. దొంగకేకు కదిరిపడి లేచి పై ఆఫీసర్ వచ్చాడనుకుని, లే సార్ అని సెల్యూట్ చేశాడు. అప్పుడు దొంగ నవ్వుతూ, నీకు నాకు తేడా ఏముంది, నువ్వు బయట నేను లోపల అన్నాడు. దొంగ అంతరంలో తనను కొట్టిన పోలీసులను పట్టుకొని కొట్టాలనే కసి జీర్ణించుకుపోయి ఉంటుంది. అది కలలో పెళ్ళుబుకి వస్తుంది. అలాగే లంచం మరిగిన పోలీసు మనసులో భయం దాగి ఉంటుంది. అందుకనే ఉలికిపాటు ఇలా కలచుడు ధర్మాలను వ్యతిరేకంగా ప్రయాణిస్తూ ఉంటాయి. శీలం లేని భార్యాభర్తల కలలు. భార్యాభర్తలిద్దరూ చక్కగా పవళించి కలలు కనసాగారు. భార్య తన ఇష్టమైన ప్రియునితో కూడి ఉన్నట్లు కలగనసాగింది. ఇంతలో భర్త వచ్చి తలుపు తట్టాడు. అప్పుడు భార్య పెద్దగా కలవరించింది. నా భర్త వచ్చాడు, పారిపోండి అని. పక్కనే ఉన్న భర్త ఉలిక్కిపడి లేచి కిటికీ కుండా దూకి పారిపోయాడు. చూడండి, దొందు దొందే. శీలం గల భార్యాభర్తల దాంపత్యం ఇలా ఉండదు కదా. కనుక ధర్మమిత్రులారా, శీల ప్రజ్ఞలతో ప్రశాంత జీవనం గడుపుతూ అలచడి లేని కలలు కనండి. కలలలో మెలకువను కలిగి ఉండండి. లేదా కలత లేని నిద్ర, కలలు లేని నిద్ర పోండి. నిద్రపడడానికి మంచి చిట్కాను సాధన చేయండి. నిద్ర నిర్వాణము రెండూ మనం ప్రయత్నించే కొలది దూరం అవుతాయి. ఈ రెండూ సమజంగా ఏర్పడేవి కనుక మనం సహజంగా ఉండే ఆ రెండు పనులను వర్తిస్తాయి. మనం నిద్ర వద్దకు కానీ నిర్వాణం వద్దకు కానీ వెళ్ళలేము. ఆ రెండూ మన వద్దకే వస్తాయి. అవి రావడానికి మనం శరణాగతి ఇవ్వాలి. అంతే, శరణాగతి అంటే నాది, నేను, నా ప్రయత్నం అనేవి ఏవీ ఉండకూడదు. కనుక సహజంగా సాగిపోవటం నేర్చుకోవాలి. అది ఎలాగో చూద్దాం. సహజంగా వచ్చిపోయే శ్వాసను గమనించండి చాలు. శ్వాస నీ ప్రయత్నంతో రాదు, పోదు. అదే వస్తుంది, పోతుంది. మనసును శ్వాసపై ఏకాగ్రం చేయండి. ప్రకృతి సహజత్వంతో లీనం అవ్వండి. కొద్దిసేపట్లోనే నిద్ర అదే వస్తుంది. నిద్ర కోసం మరి ఏ ప్రయత్నం చేసినా మీకు నిద్రకు దూరం అవుతారు. సహజ శ్వాసపై మీ మనసు నిలవలేకపోతే ఒక్క నిమిషం పాటు శ్వాసను పెంచి మరలా సహజ శ్వాస మీదకు రండి చాలు. నిద్ర అదే వస్తుంది. ఇలా కూడా నిద్ర రానట్లయితే మరో చిట్కాలు లీనం అవ్వండి. అలా శ్వాసను గమనిస్తూ శ్వాసతో పాటు పైకి క్రిందికి శ్వాసించే పొట్ట మీదకు మీ దృష్టిని మరల్చండి. సహజంగా పొట్ట యొక్క కదలికలను గమనించండి. వెంటనే నిద్ర ముంచుకు వస్తుంది. పొరపాటును కూడా మీ శ్వాసను పెంచవద్దు, తగ్గించవద్దు. ఊపిరిని బిగే పట్టవద్దు, పెంచవద్దు. పూర్వం కుమ్మరి కుమ్మలిని లగడించి ఇనుమును కరిగించినట్టు గాలితిత్తులను విపరీతంగా అడించేవాడు. మీ ఊపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసుకోవద్దు. సహజ శ్వాసను గమనించడం ఆరోగ్యమైన నిద్ర హాయిగా పడుతుంది, మాయగా పడుతుంది, మీకు తెలియకుండానే పడుతుంది. మనసుకు ముఖ్యంగా రెండు పనులు చేస్తుంది. ఒకటి పరిశీలన, రెండు ఆలోచన. మనసులోని ఆలోచనల సమూహారం వల్ల భూమధ్యమంలో తోపికల రూపాలు ఒక సినిమా రీలు వలె, ఐడియేషనల్ ప్రాసెస్ వలె సాగిపోతాయి. బాగా లోతుగా ఉన్న నీళ్లు లేని బావిలో దిగి ఆకాశం వంక చూస్తే పగలు కూడా చుక్కలు కనబడతాయి, కానీ భూమి ఉపరితలంపై నుండి చూస్తే కనపడవు. అలాగే ఈ తోపికల రూపాలు మెలకువగా ఉన్నప్పుడు పగటిపూట చుక్కల వలె స్పష్టంగా కనపడవు. ఆ ఆలోచనల రూపాలే నిద్రలో స్పష్టంగా రాత్రి చుక్కల వలె కనపడతాయి. వాటినే కళలు అంటాం. అత్యంత మెలకువతో సాగే పరిశీలన నిద్రలో కూడా కొనసాగితే కళను కూడా పరిశీలించే మెలకువ ఎరుక కలుగుతుంది. కళ కళగా తెలుస్తుంది. కళ భగ్నమై సత్యం తెలుస్తుంది. అప్పుడు మనసు ఎరుకతో శరీరంలో జరిగే అనిత్య ప్రక్రియను గమనిస్తుంది. ఎందుకంటే మనసులో ఏ ఆలోచనలు లేవు కనుక అనిత్య ప్రక్రియలో మారే తరంగాల మధ్య శూన్యాన్ని గమనిస్తుంది. ఇంకా మనసు సూక్ష్మంగా తయారై ఆ శూన్యం అనుకున్నంత దానిలో కూడా తరంగాలను గమనిస్తుంది. ఆ సూక్ష్మ తరంగాల మధ్య శూన్యంలో అహం మాయమైపోయేదాకా, నేను మాయమైపోయేదాకా విపశ్యన సాగిపోతూనే ఉంటుంది. కనుక ఆ ప్రయాణం కళ నుండి సత్యానికి సాగే ఒక ప్రయాణం అవుతుంది. నిద్ర ఒక చిన్న మరణం, మరణం ఒక పెద్ద నిద్ర. నిద్రలో మెలకువగా ఉండటం నేర్చుకుంటే మెలకువగా మరణంలోకి ప్రవేశించడం తెలుస్తుంది. మగువుకు పుట్టినింట నేర్పాలి. మెట్టినింట్లో ఎలా ఉండాలో
మనసుకు బతుకుబడిలో నేర్పాలి. మరణమరణం తరుణం రాగానే తండ్రి తన కూతురుకు అత్తారింటికి పంపినంత సంతోషంగా కాలం సమీపించగానే ఈ శరీరాన్ని మరణానికి అప్పగించాలి. అలా అప్పచెప్పాలంటే మన మనసుకు చిన్న మరణమైన నిద్రలో మెలకువగా ఉండటం నేర్పాలి. బుద్ధిని మార్గం మెలకువగా ఉండటాన్ని నేర్పుతుంది. సాగల నగరాన్ని పరిపాలించే మహారాజు మిళుందునికి నాగసేనుడు అనే అర్హంత భిక్షువుకు జరిగిన సంవాదంలో కలలు గురించి వివరణ ఉంది. అతి ప్రాచీన కాలంలో కలలు గురించిన ఈ విశ్లేషణ సత్యానికి ఎంత దగ్గరగా ఉందో చూడండి. మిళిందుడు నాగసేనాలోకంలో జనులు మంచి కలలు, పేడ కలలు ఇలా రెండు రకాల కలలు కంటారు. చూసినవి, చేసినవి, చూడనివి, చేయనివి కలలో కనిపిస్తాయి. భయంకరమైనవి లేదా ఆనందాన్నిచ్చే కలలు వస్తాయి. సంబంధం ఉన్నవి, సంబంధం లేనివి, దూరానివి, దగ్గరవి, ఎన్నో విషయాలు కలలోకి వస్తాయి. రూపాలెన్నో కనిపిస్తాయి. అసలు ఈ కలలు ఏమిటి? నాగసేనుడు నిద్రలో కనిపించే దృశ్యాలే కలలు. అవి ఆరు విధాలుగా కలుగుతాయి. వాతపిత్త శ్లేష్మ రుగ్మతలున్నవారికి, దేవతా విశిష్టులకు, అభ్యాస ప్రభావితులకు, భవిష్య సూచకమైన నిమిత్తాలను దర్శించే వారికి కలలు కలుగుతాయి. వీటిలో చివరిది సత్యం, మిగిలిన మిథ్య. అంతే నాగసేన నిమిత్త స్వప్నాలు ఎవరికీ కలుగుతాయి? ఎలా కలుగుతాయి? చిత్తం స్వయంగా వెళ్ళి నిమిత్తాలను తెలుసుకుంటుందా, లేక నిమిత్తాలే చిత్తం వద్దకు వస్తాయి? మహారాజా, నిమిత్తాలే చిత్తం పరిధిలోకి వస్తాయి. అర్థం వద్దకు వస్తుంది. వస్తువే అర్థం వద్దకు వస్తే ప్రతిబింబం ఏర్పడుతుంది. భంతే నిమిత్తాన్ని కన్నా చిత్తం జరగబోయే కీడును, మేలును తెలుసుకోగలదా? లేదు మహారాజా, లేదు. అందరూ అలా తెలుసుకోలేరు. నిమిత్తాలను విశ్లేషించే జ్ఞానం కలవారు మాత్రమే తెలుసుకోగలుగుతారు. స్వప్నాన్ని దర్శిస్తూ ఉన్నవారు నిద్రలో ఉన్నట్ట, మెలకువతో ఉన్నట్ట గాఢ నిద్రలో కలలు రావు. మెలకులో కూడా కలలను కాంచలేరు. మగత గుమ్మినప్పుడు ఇట మెలకువ సుషుప్తి కాని స్థితిలో కలలు కలుగుతాయి. ప్రవర్తించే మనసుకు కలలు వస్తాయి. నిమిత్తాలను తెలుసుకునే చిత్తం ఏ ధర్మాలను కలిగి ఉంటుంది? మనసుకు మత్తు, దౌర్బల్యం, మందం, బద్ధకం ఆవరించడం మగతకు అది. మెలకువ మగత రెండూ కలిసి ఉండటం. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. ధర్మమిత్రులారా, మనసు ధర్మాలను క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు కళలను క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాడు. ఎప్పటిలాగానే ఈ కార్యక్రమాన్ని వేమన పద్యంతో ముగిద్దాం. మాయలోకమనిన మర్మంబు తెలియక మాయ జిక్కి అంత మాయబడిరి మాయ తెలియ దివ్యమాయరా జన్మంబు విశ్వదాభిరామ వినురవేమా. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.